Hi friends, good morning. Welcome to Ravitheja English YouTube channel. Iroju manam Sachivaalayam second notification lo English syllabus gurinchi telusukobothunnam. Manam okka sari notification lo chusukunte English ki sambandhinchina syllabus kevalam general English ani maatrame mention cheyadam jarigindi. Mari general English ante enti? General English lo unde topics enti? Ye topics nunchi ekkuva exam ki question raavadaniki avakasham undi? Ye topic ekku important? అనే విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్లో ఉండే టాపిక్స్ ఏంటో చూద్దాం. టాపిక్స్ చూసుకుంటే మొదటగా బేసిక్ ఇంగ్లీష్. బేసిక్ ఇంగ్లీష్ అంటే దీని నుంచి ఎగ్జామ్కి క్వశ్చన్ రావడం తక్కువే, కానీ ఎవరైనా ఇంగ్లీష్ మొదటగా స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలని స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ ఇంగ్లీష్ నుంచి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. బేసిక్ ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అంటే ఏమి, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్, లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అంటే ఏమి, వవుల్ సౌండ్స్ అంటే ఏమి, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏమి, వీటన్నిటి గురించి బేసిక్ ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇంగ్లీష్లో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వీటినే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అని కూడా అంటారు. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ టోటల్గా 8 ఉంటాయి. అవి నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి ఆ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అని కింద 4 ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోమని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటి గురించి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్ ఆర్టికల్స్. ఇంగ్లీష్లో ఏ అండ్ ద ఈ 3 వర్డ్స్ని ఆర్టికల్స్ అని అంటారు. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఆర్టికల్స్లో 2 రకాలు. దాని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, ఏ మరియు అని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చెప్పుకుందాం. తర్వాత టెన్స్. ఇంగ్లీష్లో అతి ఇంపార్టెంట్ టాపిక్ టెన్స్. ఈ టెన్స్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. మొదటిది ప్రజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ప్రతి టెన్స్లో కూడా 4 కామన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి సింపుల్ ఆస్పెక్ట్, కంటిన్యూయస్ ఆస్పెక్ట్, పర్ఫెక్ట్ ఆస్పెక్ట్, పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూయస్ ఆస్పెక్ట్ అనే 4 ఆస్పెక్ట్లు ఉంటాయి. 4 ఆస్పెక్ట్లు 3 టెన్స్లు కలిపి టోటల్గా మనకి 12 టెన్స్గా టెన్స్ డివైడ్ చేయబడింది. ఆ 12 టెన్స్లో ప్రతి టెన్స్కి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇంట్లో ప్రతి టెన్స్కి కూడా స్ట్రక్చర్ అనేది ఉంటుంది, వాటికి కీవర్డ్స్ అనేది ఉంటాయి. ఆ స్ట్రక్చర్ మరియు కీవర్డ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి, ఏదో ఒక 12 టెన్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చి, ఆ సెంటెన్స్లో వర్బ్ లేదా వేరే ఏదో ఒక దాని కింద అండర్లైన్ చేసి దాన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్గా రాయమని అడగచ్చు. ఈ టెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎదుటి వాళ్ళకి అర్థమైందా లేదా అని మనం తెలుసుకోవడం కోసము స్టేట్మెంట్ చివరిలో ఒక క్వశ్చన్కి సంబంధించిన ట్యాగ్ని యాడ్ చేసి ఆ స్టేట్మెంట్ మొత్తము కలిపి చెప్తే దాన్నే క్వశ్చన్ ట్యాగ్ అని అంటారు. ఈ క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఎక్కువగా పరీక్షకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. యాక్టివైస్ అండ్ ప్యాసివైస్. యాక్టివైస్ అండ్ ప్యాసివైస్ అని అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటివి కూడా ఎగ్జామ్కి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి క్వశ్చన్సే. వీటిలో యాక్టివైస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివైస్లో రాయమని, ప్యాసివైస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని యాక్టివైస్లో రాయమని అడుగుతుంటారు. అదేవిధంగా డైరెక్ట్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి వాడిని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమని, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో రాయమని అడుగుతుంటారు. ఈ 2 కూడా టెన్స్కి రిలేటెడ్ అయినటువంటివే. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. తర్వాత వచ్చే టాపిక్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్కి రిలేటెడ్ అయినటువంటిది. యాడ్జెక్టివ్లో 3 టైప్స్ ఉంటాయి. రాయాలని చెప్పేదే డిగ్రీ ఆఫ్ కంపారిజన్. అంతేకాకుండా మనకి పేరాగ్రాఫ్ క్వశ్చన్స్. పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేటివి ఈ మధ్యకాలంలో ఎగ్జామ్లలో, ప్రతి ఎగ్జామ్లలో వస్తున్నటువంటి క్వశ్చన్లే. వీటి నుంచి మార్కులు కూడా ఈజీగా సాధించవచ్చు. ఇందులో ఏం లేదు, ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు,
ఆ ప్యాసేజ్ మొత్తాన్ని మనము నీట్గా చదవాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత కింద ఇచ్చినటువంటి క్వశ్చన్లకి ఆన్సర్స్ రాయాలి. వీటిలో ఏదైనా డిఫికల్ట్ పార్ట్ ఉందా అంటే మనకి యాంటనమ్ లేదా సినానమ్ రాయమని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మినహాయిస్తే ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రతి స్టూడెంట్ కూడా రాయగలడు. తర్వాత ఇచ్చేటువంటి సెంటెన్స్ జంబుల్ డైలాగ్. ఏదో ఒక డైలాగ్ ఒక సిచ్యువేషన్కి సంబంధించిన డైలాగ్ ఇచ్చి ఆ డైలాగ్ని జంబుల్గా అంటే వరుసగా కాకుండా స్టార్ట్ చెప్పాల్సిన డైలాగ్ ఎండింగ్లో, ఎండింగ్లో చెప్పాల్సిన డైలాగ్ స్టార్టింగ్లో, మిడిల్లో ఉండాల్సినది ఎండింగ్లా జంబుల్గా పెట్టి మనకు ఒక డైలాగ్ ఇస్తారు. మనము మొత్తము డైలాగ్స్ మొత్తం ఒకసారి చదివి మనం అర్థం చేసుకున్నామంటే ఈ జంబుల్ డైలాగ్లను కూడా మనం ఈజీగా రాసేయచ్చు. మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్ ఎగ్జామ్లో ఏ విధంగా రావచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, వాట్ ఏ చార్మింగ్ లేడీ. ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చి కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇటువంటి సెంటెన్స్ని మనం ఒకసారి చూసి అది దానిలో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ 8లో ఏదవుతుంది, వాటి యొక్క రూల్స్ ఏమి అని చెప్పి ఒకసారి ఆలోచించి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వాట్ ఏ చార్మింగ్ లేడీ. ఇక్కడ చార్మింగ్ అనేది ఎవరిని తెలుపుతుంది, లేడీని తెలుపుతుంది. కాబట్టి చార్మింగ్ అనేది లేడీ యొక్క క్వాలిటీ, కాబట్టి చార్మింగ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ, ఎలిజబెత్ వాక్ గ్రేస్ఫుల్లీ అనే ఈ సెంటెన్స్ని ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇచ్చారు. దీనికి కూడా కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. ఈ నాలుగు ఆప్షన్స్లో మనము ఏది దీనికి కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పి, కరెక్ట్ సూటబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మనం కనుక్కొని రాయాలి. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ వాక్స్ అనేది ఒక పని, ఒక వర్క్, ఒక యాక్షన్ కాబట్టి వాక్స్ అనేది వర్బ్ అవుతుంది. మనం మూడో సెంటెన్స్ చూస్తే, హ్యావ్ ఎ లుక్ అండర్ ది కౌచ్. ఇక్కడ ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ హ్యావ్ ఎ లుక్ అండర్, అండర్ అంటే మీనింగ్ ఏం, క్రింద. క్రింద అనేది ఒక పొజిషన్ని గురించి తెలుపుతుంది, కాబట్టి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది ప్రిపోజిషన్. నెక్స్ట్ మనం ఆర్టికల్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఏ విధంగా రావచ్చు అనేది చూద్దాం. మొదటి సెంటెన్స్ చూడండి, తెలుగు ఈజ్ కాల్డ్ డాష్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. తెలుగు ఈజ్ కాల్డ్ డాష్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే సెంటెన్స్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డాష్లో కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. ఏ, యాన్, ద, నన్ ఆఫ్ ది అబౌవ్ అని. వాటిలో ఏది సూట్ అవుతుంది ఆర్టికల్స్లో, ఆర్టికల్స్లో ఉండేది మూడు వర్డ్స్, ఆ మూడు వర్డ్స్లో దీంట్లో ఏది సూట్ అవుతుందనే చూడాలి. మనకి బేసిక్ ఇంగ్లీష్లో ఉంది చూడండి, వొవిల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్ అని చెప్పి ఆ వొవిల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. వొవిల్ సౌండ్ ఉంటే యాన్, కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ, డెఫినెట్గా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే దానికి ద. ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకొని దీనికి ఆన్సర్ రాస్తాం. ఇక్కడ చూడండి, ఇటాలియన్, ఈ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, యాన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫర్ మీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డాష్ బెస్ట్ మీల్ ఆఫ్ ది డే. ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో చూసుకుంటే బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన యాడ్జెక్టివ్. సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన యాడ్జెక్టివ్ ముందు ఎప్పుడైనా కూడా ద అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, రోహిత్ ఈజ్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ కూడా అలాగే మనకి ఓయిల్ సౌండా కాన్సనెంట్ సౌండ్ అనేది చూసుకుంటే ఐ అనేది తెలుగులో వవులే కాబట్టి యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇలా మనము వవిల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అండ్ డెఫినెట్ సెంటెన్స్ లేకపోతే ఇది ఖచ్చితంగా అనే అర్థం వచ్చేలా ఒక సెంటెన్స్లో ఒక పదం ఉంటే దానికి ఖచ్చితంగా దా వస్తుంది.
వీటి గురించి ముందు ముందు వేరే వీడియోలో చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్స్ టెన్స్కి సంబంధించినవి. టెన్స్లో ఇలాగే మనకి ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక డాష్ ఇచ్చి దాని మధ్యలో ఒక వర్బ్ బ్రాకెట్లు ఇస్తారు, కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు. నాలుగు ఆప్షన్లలో ఏ ఒకటి దీనికి ఆన్సర్ అయి ఉంటుంది. ఒకసారి ఆ సెంటెన్స్ ఇస్తే లాస్ట్ ఇయర్ డాష్ గో టు ది జూ. మనకి టెన్స్లో ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం చేయాలంటే కీవర్డ్స్ అనేటివి ఉంటాయి, అంతేకాకుండా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఫాలో అవుతూ ఆలోచిస్తూ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ గో టు ది జూ. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి గోకి గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. కాబట్టి ఇక్కడ వెంట్ అనేది దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. రెండవ సెంటెన్స్ చూసుకుంటే సింధు డాష్ ప్లే బ్యాడ్మింటన్ సిన్స్ షివాజ్ 7. ఈ సెంటెన్స్లో ప్లే అనేది మనకి ఇచ్చినటువంటి వర్బు, దానికి సంబంధించినటువంటి ఆప్షన్లు కింద ఉంటాయి. మనం దీంట్లో కూడా కీవర్డ్ అనేది సిన్స్ షివాజ్ 7, 7 ఇయర్స్ నుంచి, 7 ఇయర్స్ నుంచి అనేది. మనకి సిన్స్ అనేటువంటిది వచ్చే టెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని బట్టి మనం దీనికి ఆన్సర్ రాసేయచ్చు. సింధు హ్యాస్ బీన్ ప్లేయింగ్, హ్యాస్ బీన్ ప్లేయింగ్ అనేది దీని యొక్క ఆన్సర్. సెంటెన్స్ చూసుకుంటే ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ వి డాష్ ప్లే టెన్నిస్. ఇక్కడ మనకి వైల్ అనేటువంటి కీవర్డ్ ఉంది. వైల్ అనేటువంటి కీవర్డ్ ఎక్కువగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. వాజ్ అనేది సింగులర్కి, వర్ అనేది ప్లూరల్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ వి అని ఉంది. వి అనేది మేము ప్లూరల్, కాబట్టి వి వర్ ప్లేయింగ్ అనేది దీని యొక్క. యాక్టివైస్ అండ్ ప్యాసివైస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. యాక్టివైస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివైస్లో ఎలా రాస్తామని. రజిత హ్యాస్ గివెన్ మీ ఎ గిఫ్ట్ అని యాక్టివైస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని మొదటగా ఆబ్జెక్ట్ని ఏ గిఫ్ట్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్ అలాగే రాసి హెల్పింగ్ వర్బ్తో పాటు బీన్ అనేటువంటి ఇంకొక హెల్పింగ్ వర్బ్ కూడా యాడ్ అవుతుంది. గివెన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తావు. గివెన్ టు మీ, ఇక్కడ మీ అనే దానికి నాకు అని తెలియడం కోసం టు మీ బై రజిత అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఈ విధంగా రాస్తాం. తర్వాత ఐ సర్వ్డ్ డిన్నర్ టు మై గెస్ట్స్ అనే ఈ సెంటెన్స్ని నేను నేను నా గెస్ట్స్కి డిన్నర్ సర్వ్ చేశాను అని చెప్పి యాక్టివేషన్ని మై గెస్ట్స్ వర్, నా గెస్ట్లు సర్వ్డ్ డిన్నర్ బై మీ, సర్వ్డ్ డిన్నర్ బై మీ, నాతో డిన్నర్ సర్వ్ చేయించబడింది, మా గెస్ట్లకి డిన్నర్ నాతో సర్వ్ చేయబడింది అని చెప్పేలాగా ప్యాసివ్ వాయిస్ రాస్తాం. ఈ యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ అనేది చాలా పెద్దది. దీని గురించి తర్వాత వచ్చే వీడియోలో చూడండి. తర్వాత తెలుసుకోబోయే టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఆ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి, వీటికి కూడా కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఇండైరెక్ట్ టెన్స్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ నాలుగు రకాల సెంటెన్స్ ఇస్తారు. వాటిలో కొద్ది కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఏదైతే కరెక్ట్ అయితే దానికి గుర్తించి మనం రాయాలి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లు ఇచ్చిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయాలో చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని మనం, ఆ వ్యక్తి ఎలా అయితే చెప్పాడో అలాగే చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు, మన మాటల్లో చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఫస్ట్ చూడండి, జానీ సెడ్
ఐ లైక్ దిస్ కాలేజ్. జానీ చెప్పాడు ఆ కాలేజ్ నాకు ఈ కాలేజ్ నాకు నచ్చింది అని. ఇక్కడ చూడండి, జానీ సెడ్ అనే తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ కామాస్ తీసేసి దట్ అనేటువంటి వర్డ్ రాయాలి. ఐ సెడ్ దట్, జానీ సెడ్ దట్. ఐ అనేది సబ్జెక్ట్ తీసేసి హీ, ఐ అంటే నేను, హీ అంటే అతడు, మనం చెప్తున్నాం కాబట్టి హీ. లైక్ అనేటువంటి వర్డ్ బదులు లైక్డ్, మనం ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం కాబట్టి. దిస్ అనే బదులు దట్. కాలేజ్ మొత్తానికి జానీ సెడ్ దట్ హీ లైక్ దట్ కాలేజ్ అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ప్రణీత సెడ్ మై పేరెంట్స్ లైవ్ విత్ మీ. దీన్ని ఎలా రాయొచ్చు? ప్రణీత సెడ్ యాజ్ యూజువల్గా ఇన్వర్టెడ్ కామాస్ అండ్ కామా తీసేసి దట్, మై ఉన్న చోట హర్, పేరెంట్స్ V1లో ఉంటే V3, లైవ్డ్ విత్ మీ ఉంటే హర్. మొత్తానికి ప్రణీత సెడ్ దట్ హర్ పేరెంట్స్ లైవ్డ్ విత్ హర్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి టాపిక్ కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. తర్వాత మనం డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, దాంట్లో వచ్చేటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి, వాటిని ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారనే విషయాన్ని తెలుసుకుందాం. మనకు సాధారణంగా డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో 3 types ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 types ఉంటాయి. మనకి పాజిటివ్ డిగ్రీలు ఇచ్చినటువంటి సెంటెన్స్ని కంపారిటివ్ డిగ్రీలో అడగవచ్చు, లేదా సూపర్లేటివ్ డిగ్రీలో అడగవచ్చు, లేదా కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చిన దాన్ని పాజిటివ్ లేదా సూపర్లేటివ్ డిగ్రీలో అడగవచ్చు. ఇలా రాసే విధానంలో కూడా టోటల్గా 4 models ఉంటాయి. ఈ డిగ్రీస్, ఆ మోడల్స్ గురించి సపరేట్గా డిగ్రీ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన వీడియోలో చూడండి. మనం ఫస్ట్ సెంటెన్స్ చూస్తే, కాపర్ ఈజ్ ది బెస్ట్ కండక్టర్. ఇక్కడ బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి దాన్ని మనకి పాజిటివ్ డిగ్రీలో గుడ్, బెటర్, బెస్ట్ కాబట్టి పాజిటివ్ డిగ్రీలో రాయమంటున్నారు. ఇది 1 type ఆఫ్ మోడల్. నో అదర్ అని స్టార్ట్ అయ్యి నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్, యాజ్ గుడ్ యాజ్ అని వచ్చి కాపర్. ఇది 1 type ఆఫ్ మోడల్. నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కాపర్. తర్వాత చూస్తే, నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్. ఇక్కడ మనకి పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ హెవియెస్ట్గా చేంజ్ చేయమని చెప్తున్నారు. దాన్ని చూస్తే లెడ్ ఈజ్ ది హెవియెస్ట్ మెటల్. పాజిటివ్ డిగ్రీలో ఉన్న హెవీ, హెవియర్, హెవియెస్ట్, ఇలా హెవియెస్ట్ని ఈ విధంగా సూపర్లేటివ్ డిగ్రీలో చేంజ్ చేసి రాయొచ్చు. ఈరోజు సచివాలయం 2nd notification ఇంగ్లీష్ సిలబస్ మరియు వాటికి సిలబస్లో ఉండేటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయో చూశారు. నెక్స్ట్ ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దాన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.